కృష్ణా జిల్లాల విషయంలో అధికార కాంగ్రెస్ కు అదే విధంగా బీఆర్ఎస్ కు మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై విరుచుకోవడం జరిగింది. మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఈ కృష్ణా జిల్లాల వివాదానికి పూర్తి కారణం కేసీఆర్ఏ, పదేళ్ళు అధికారంలో ఉన్నా కానీ దీన్ని ఒక కొలిక్కి తీసుకురాలేకపోయారని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు, ఏమంటారు? రేవంత్ రెడ్డి దొరికిపోయిన ఒక దొంగ. ఎందుకు భుజాలు తడుముకుంటున్నాడు అప్పుడే రేవంత్ రెడ్డి? ఎందుకు అప్పుడే కేసీఆర్ గారి మీద ఇంత పెద్ద ఎత్తున వరకు కురుకు దాడి చేస్తున్నాడు? కేసీఆర్ గారు ఇంకా బయటకు వెళ్ళనే లేదు, మాట్లాడనే లేదు కదా. ఎందుకు ఈ డ్రామాలన్నీ వేస్తున్నాడు, ఈ డ్యాన్సులన్నీ వేస్తున్నాడు రేవంత్ రెడ్డి? అంటే తప్పు చేసిండు, దొరికిపోయిండు, ఇక తప్పించుకోలేడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ మీద ఎదురు దాడి చేసి, బీఆర్ఎస్ పైన ఎదురు దాడి చేసి నేను తప్పించుకుంటా, ప్రజల దృష్టి మరలుస్తానని అనుకుంటున్నాడు. గై సాగవు ఇంకా రేవంత్ రెడ్డి. ఇప్పుడు అధికారం ఆయనది, ఆయన ప్రతిపక్షంలో లేడు. ఏది పడితే అది మాట్లాడి తప్పించుకొని పోవడానికి సమాధానం ప్రజలకు చెప్పాలి. కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తే సరిపోదు, ప్రజలు సంతృప్తి పడరు. నువ్వు ప్రజలకు చెప్పాలి సమాధానం. కేసీఆర్కో బీఆర్ఎస్ పార్టీకో మాత్రమే కాదు, కృష్ణానది జిల్లాల మీద ఆధారపడి ఉన్న ప్రజలందరూ కూడా సమాధానం చెప్పాలి. కేఆర్ఎంబిని, కేఆర్ఎంబికి నువ్వు ప్రాజెక్టులు అప్పచెప్పినవు అని చెప్పి చర్చ వచ్చింది, మీ అధికారులే ప్రకటించారు. దాని మీద నువ్వు మాట్లాడడం లేదు ఇప్పటికి కూడా. కేసీఆర్ మీద ఎదురు దాడి కాదు కదా, నువ్వు కేఆర్ఎంబికి అప్పగించినవా లేదా అది చెప్పాలి మొదలు. అదే విషయం చెప్తున్నారు చాలా క్లియర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేము కలిసి షెకావత్కి లేఖ రాసడం జరిగింది, అప్పగించే ప్రసక్తి లేదు, వాట తేలేంత వరకు అని కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఏఎన్సీ ఇచ్చింది మినిట్స్, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న మినిట్స్, అదేంటివి ఏం చెప్తున్నారు ఇప్పటికి కూడా? ఒకే ఒక సెక్రటరీతో ఒక లేఖ రిలీజ్ చేయించినారు, ఇంకొక ఏఎన్సీ మేము ఇచ్చినాము, కేవలం నిర్వహణ మాత్రమే ఇచ్చినాం, అప్పగించలేదు అని ఆయన చెప్తున్నాడు. మినిట్స్లో కేంద్రం స్పష్టంగా మాకు ఇచ్చేసారు, మాకు వచ్చినాయని చెప్పి కేంద్రం చెప్తా ఉంది, కేఆర్ఎంబి చెప్తా ఉంది. మేము దానికి ఏర్పాట్లు కూడా చేసేసుకుంటున్నాం, ఉద్యోగస్తులు నియమించుకుంటున్నాం అని చెప్పి కేఆర్ఎంబి చెప్తుంది. దానికి మీ సమాధానం చెప్పాలి. 2015లోనే ఈ సమావేశం కూడా జరిగింది, అప్పుడు ఆ సమావేశంలో ఎందుకు ఇది చర్చకు రాలేదని? ప్రతి సమావేశంలో చర్చకు వచ్చింది, ఎట్టి పరిస్థితులలో మీకు ఇచ్చేది లేదు అని కేసీఆర్ తెగేసి చెప్పిండు. అందుకే పదేళ్ళు మనమే నిర్వహించాం, పదేళ్ళు మనమే నిర్వహించాం కదా. మీరందరూ కూడా చూసారు కదా, ఇప్పుడు పోయి చూసినా చెప్తారు కదా అధికారులు. పదేళ్ళు మనం ఇప్పుడప్పుడు అప్పుడే చెప్పినాం కదా. ఇప్పుడు అది కొనసాగుతుందా లేదా, నీ చేతుల్లో ఉందా లేదా, ఇవాళ నువ్వు వాళ్ళకి అప్పచెప్పినవా? దీని సమాధానం చెప్పాలని. కేసీఆర్ మీద ఎదురు దాడి చేసి తప్పించుకుంటానంటే ఇంకా ఇవి రాజకీయ ఆరోపణలతో కాదు, ప్రాక్టికల్గా ప్రాజెక్టు నీ చేతిలో ఉందా, వాళ్ళ చేతికి పోయిందా అనేది సమస్య ప్రజలు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాన్ని లేవనెత్తడానికి ప్రధానమైనటువంటి కారణం నల్గొండకు వచ్చి కేసీఆర్ నిరసన తెలుపుతానని ఒక ప్రయత్నం చేస్తున్నారు. నల్గొండలో నిరసన కాదు, దమ్ముంటే అసెంబ్లీలో చేర్చ పెడతాం, 2 రోజులైనా కానీ కంటిన్యూ చేద్దాం, మైక్ కూడా కట్ చేయమని కూడా చెప్తున్నటువంటి. మైక్ కట్ చేయడానికి చేసే పని ఆయనది కాదు బాబు, ఇదే సమస్య వీళ్ళతో. మాకు ఏదో లేని అధికారాలు ఉన్నాయి, అంత మేమే రాదులు అనుకుంటున్నారు, పిచ్చి మాట మాట్లాడుతున్నారు. మైకులు ఇవ్వడం, మైకులు కట్ చేయడం అనేది నీతోనే కాదు, నీ పని కాదు. మైక్ ఇచ్చేది స్పీకర్ గారు ఇస్తారు అందరికీ, మేము దానికి ముందు మేము సిద్ధంగా ఉన్నాం. ఆ భయానికే మాట్లాడుతున్నాడు. అసెంబ్లీలో మొట్టమొదటి దీనిపైనే చర్చ జరగాలి, అది ముందే నేనే అనేసి అయిపోతుందని చెప్పేసి తప్పించుకోవచ్చనుకుంటున్నాడు, కానీ తప్పించుకోలేడు వీటితో. పోలింగ్ ముందు రోజు కూడా మొత్తం కూడా ఏపీ పోలీసులు అంతా కూడా తెలంగాణ భూభాగాన్ని ఆక్రమించుకొని చేసినా కానీ ఏం చేయలేనటువంటి పరిస్థితిలో కూడా ఉన్నారని కూడా ఘాటైన విమర్శ. తెలివి ఉండాలి దాన్ని కూడా కొంచెం తెలివేడు వారు. అవ్వాలి ఆపింది, తెలంగాణ పోలీసే ఆపింది, అందులో సందేహం లేదు. కానీ ఎన్నికల పోలింగ్ అవుతుంది, ఆ టైంలో ముఖ్యమంత్రి ఈయన తెలుగు కాబట్టి, ఇంతకుముందు లేడు కాబట్టి తెలుగు తెలి తక్కువ మాటలు మాట్లాడుతున్నాడు, కావాలని అబద్ధాలు మాట్లాడుతున్నాడు. కానీ కేసీఆర్ గారు డీజీపీలో సెక్రటరీ సిఎస్నో పిలవడానికి ఉండే తప్పు, ఏ ముఖ్యమంత్రి అయినా అయినా ప్రభుత్వంగా ప్రభుత్వం చేయాల్సిన పని చేశారు. వారు రోజు వారు ఎంత మేరకు ఆపగలిగారు ఆపి తెల్లగారి, నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నీది బాధ్యత, నీ బాధ్యతను నువ్వు చేతగాక, నువ్వు చేయక 2 నెలల నుంచి తెల్లవారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయగానే నువ్వు మొట్టమొదటి చేయాల్సిన పని వాళ్ళని పంపించాలి అవతలి. కేఆర్ఎంబి మీద ఒత్తిడి పెట్టాలి, ఇది మా ప్రాజెక్టు, ఇన్ని సంవత్సరాలుగా మా చేతుల్లో ఉంది, మా రాష్ట్రం చేతుల్లో ఉంది, దాన్ని బయట పంపండి వచ్చి పంపాలి. నీకు దమ్ము లేక నీ చేతగాక నువ్వు కేసీఆర్ మీద పడేయాలని చూస్తున్నావు. పోతిరెడ్డిపాడు కూడా అక్రమంగా నీటిని తరలిస్తున్నప్పుడు కూడా కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నారు, హరీష్ రావు మంత్రిగా ఉన్నారు, ఎందుకు ఏం చేయలేకపోయారని కూడా విమర్శించారు. నువ్వు దానికి చెప్పు సమాధానం, దాని చర్చలు మళ్ళీ చేద్దాం. దాంట్లో ఎవరెవరు ఏం చేసినావు, అప్పుడు నువ్వేం చేసినావు, నువ్వు ఎవరి పక్కన వచ్చున్నావు, నువ్వు ఎవరి బట్టి తుబాకులు పట్టుకొని తిరుగుతున్నావు, ఆ చర్చలను చేద్దాం, దానికి ఇబ్బంది లేదు, చాలాసార్లు చేసినాం చేద్దాం. నువ్వు దీనికి సమాధానం చెప్పకుండా తప్పించుకోవడానికి ఏదో ఆరోపణలు చేస్తావు కేసీఆర్ మీద, అప్పటిదెందుకు చేస్తావు ఇప్పటిదెందుకు, ఎప్పుడైనా సరే మీరే దొంగలు,
ఎప్పుడైనా మీరు తెలంగాణ ప్రజలకు వ్యతిరేకులు, ఎప్పుడైనా తెలంగాణ ప్రజలను కాపాడడంలో మీరు ఎప్పుడు కూడా లేరు. మీరు తెలంగాణ ప్రజలకు వ్యతిరేకులు, ఎప్పుడైనా తెలంగాణ ప్రజలను కాపాడడంలో మీరు ఎప్పుడు కూడా లేరు. మీరు ఎప్పుడైనా మీ ఆంధ్ర భాషలకి తొత్తులుగా పనిచేసినారు. ఆ రోజు నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఏ భాష దగ్గర ఉన్నావో, కొత్త భాష పాత భాష అన్ని విషయాలు కూడా చర్చకు వస్తాయి. చేద్దాం, మంచిగా చేద్దాం, అసెంబ్లీ చేద్దాం, రోడ్ల మీద కాదు. ఒక కృష్ణానది జల విషయంలోనే కాదు, మొన్న చూడడం జరిగింది ఆదిలాబాద్ లో సభలో కూడా తరచూ రేవంత్ రెడ్డి కూడా గట్టిగా అటాక్ చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది కేసీఆర్. ఎటాకులు గిటాకులు కాదు కదా, ఇప్పుడు చేయాల్సింది ప్రజలకు పని. నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ఇప్పుడు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. దాని నుంచి తప్పించుకోవడానికి రోజు కేసీఆర్ గారు తిరుగుతుంటా నేను, కేసీఆర్ గారు చెప్పని చేస్తుంటా అంటే కుదరదు. గీ పనికి మళ్ళీ ఈ ఉత్తుపులతో కావు. నువ్వు ఇప్పుడు అది బాధ్యతలు నీ దగ్గర ఉన్నాయనే విషయాన్ని మర్చిపోతున్నావు. మొదలు అది తెలుసుకొని పనిచేయాలి. ఇప్పుడు ఆల్రెడీ రెండు హామీలు నెరవేర్చడం జరిగింది. ఇప్పుడు కేబినెట్ మీటింగ్ కూడా కొనసాగుతుంది. ఈ కేబినెట్ మీటింగ్ లో కూడా రెండు హామీలు ఏదైతే ఉందో, 500 రూపాయల సిలిండర్ కానీ మిగతా విషయం కానీ చర్చించేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఎలా చూస్తారు ప్రజలు? అదే చూస్తారు, అదే అడుగుతున్నారు. మా రైతు బంధు ఏమైపోయాయని రోజు వెతుక్కుంటున్నారు. మా కరెంటు అయ్యో ఇంత మంచి వచ్చే కరెంటు కేసీఆర్ ఇంత కరెంట్ ఎక్కడ పోయాయని మాట్లాడుకుంటున్నారు. మా బోనస్ సంగతి ఏంది అని మాట్లాడుకుంటున్నారు. మా 4000 పెన్షన్ సంగతి ఏంది అని మాట్లాడుకుంటున్నారు. మా గృహలక్ష్మి సంగతి ఏందని మాట్లాడుకుంటున్నారు. ఇంకా చాలా విషయాలను కూడా ప్రజలు, మహాలక్ష్మి సంగతి ఏందని మాట్లాడుకుంటున్నారు. అవన్నీ కూడా చర్చకు వస్తూ ఉన్నాయి ప్రజల నుంచి. నువ్వేందో, నేనేదో, ఇదేదో చేసిన, అదేదో చేసిన అని అనుకుంటే సాధ్యం కాదు. అన్నీ ఉన్నాయి నీ మీదనే బాధ్యత. అదే పాలమూరు ప్రాజెక్టుపై కూడా చేస్తాం, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా కానీ 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్న పాలమూరు ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేయలేదు. నువ్వే కదా కేసీఆర్ చాపింది. నువ్వు నీ వంది మాగదులు కేసులు వేసి అడ్డం పెట్టకపోతే ఇప్పుడో పూర్తి అయ్యి ఉండేవి. అవన్నీ చేసినాం కదా. కాళేశ్వరంలో మేము కేసులు వేసినా సరే వాటిని కూడా అడ్డు దొరికించుకుంటూ ఒకటి చేసుకుంటూ వచ్చినాం కదా. ఇప్పుడు నువ్వు ఉన్నవాటి సంగతి తెలుసు, ఉన్నవాటి తీసుకుపోయి అపారంగా అప్పచెప్పిన ఒక కేంద్రానికి వీటి సంగతి మాట్లాడు. మొదలు కేఆర్ఎంబి విషయం మాట్లాడు. దీనిలో తప్పించుకోవడం కొరకు ఏంటో తీసుకొస్తా, అది మాట్లాడదా, ఇది మాట్లాడదా, ఈ తప్పించుకునే మాటలు సాగు. ఇవాళ తేలుకుంటున్న దొంగల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యుడా దీనికి, రేవంత్ రెడ్డి బాధ్యుడా, ఉత్తమ దిలో కూడా రేవంత్ రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండా అధికారులకు? కనీసం ఒక రివ్యూ. అధికారులు ఇంత ముఖ్యమైన సమావేశానికి పోతుంటే కేంద్రం ముందరికి ముఖ్యమంత్రి రివ్యూ లేదు, ఇరిగేషన్ శాఖ మంత్రి రివ్యూ లేదు. అధికారులు వాళ్ళంతా వాళ్ళే ఎట్లా పనిచేస్తారు? ఇది ఒక పథకం ప్రకారమే కేంద్రానికి లొంగిపోయి రేపు అవసరాలు ఉంటాయన్న భయంతో అప్పగించి దొంగ నాటకం ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఈ నాటకాలు నడవు, ప్రజల ముందట అన్ని బయటపడతాయి. మీ అన్ని కూడా తప్పించుకోలేరు మీరు. రైట్, చూడొచ్చు ప్రజల్లో వ్యతిరేకతని తప్పించుకోవడానికి ఈ విధంగా లేనిపోని, అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా కృష్ణాజలాల విషయంలో ఏం జరిగిందనేది ప్రజలందరూ కూడా క్లారిటీ ఉంది. ఖచ్చితంగా దాన్ని అసెంబ్లీలో కాదు ఎక్కడైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు.